ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము ఈ దేవి శరన్నవరాత్రులో ఒక సోమవారం రోజు మరి ఆ పరమేశ్వరుడిని మరి ఈ పూలతో గనక పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి మనకి డబ్బే డబ్బు కలుగుతుంది ఈ దేవి శరన్నవరాత్రులో ఈ ఒక్కటే నాన చిన్న పరిహారం ఒక సోమవారం రోజు చేయండి చాలు ఒక సోమవారం తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అది తెల్ల గన్నేరు పువ్వులు అని ఉంటాయి తెల్ల గన్నేరు పువ్వులు తీసుకొని వచ్చి ఆ పరమేశ్వరునికి చక్కగా 108 పువ్వులు లభ్యమైతే 108 పువ్వులు కూడా చక్కగా అలా ముందు పెట్టుకొని బుట్టలో పెట్టుకొని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని 108 పువ్వులు సిద్ధం చేసి పెట్టుకొని వాటితో గనుక అర్చన చేస్తే యదార్థంగా డబ్బుకు లోటు ఉండదు సకల దారిద్ర్యాలు దూరమైపోతాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహం కావాలి అనుకున్న వారికి మంచి సంబంధం అతి త్వరగా కుదురుతుంది అలాగే దంపతుల మధ్య సఖ్యత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది అందుకనే ఎప్పుడూ కూడా మరి వివాహం అప్పుడు అమ్మవారికి మరి మంగళగౌరిని పూజిస్తూ ఉంటారు మరి పెళ్లి కూతురు ముందుగా మంగళగౌరికి చక్కగా అర్చన అనేది చేయిస్తారు శివుడు అర్ధనారీశ్వరుడు సో అంత చక్కగా సఖ్యతగా ఉండగలుగుతారు దంపతులు వివాహానంతరము అంత చక్కగా ఉంటారు నానా అందుకని ఎవరికైనా బయటికి చెప్పుకోలేకుండా భార్యాభర్త మధ్య సఖ్యత లేదమ్మా అనుకున్న వారు కూడా ఇది చక్కగా మా ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి అని అనుకొని కూడా చేయండి నానా చాలా మంచిది ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన ఇద్దరు కూడా చక్కగా ఉంటారు కలిసిమెలిసి ఉండగలుగుతారు అలాగే ఒక ఇల్లు కావాలి అని అన్న ఎవరికి ఏదైతే మనసులో సంకల్పం ఉంటుందో మరి ఆ సంకల్పం నెరవేరాలి అని అంటే ఒక సోమవారం నాడు ఈ దేవి శరన్నవరాత్రులో ఒక సోమవారం నాడు తెల్లగన్నేరు పువ్వులతో ఆ పరమేశ్వరుడిని అర్చన చేయాలి ఇంత చిన్నది నాన్న దీన్ని చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి డబ్బుకి లోటు అనేది ఉండదు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి